హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. సో ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్ అని ఉంది కదా, ఇందులో నేను ఏమైనా ఇంపార్టెంట్ పోస్ట్ అనేవి ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇలాంటి ఇమేజెస్ అనేవి ఎవరైనా చూడండి వాళ్ళంటే ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్ అనేది చెక్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో విషయంలోకి వెళ్తే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి నుండి కానీ ఏఎల్పీ నుండి కానీ అసిస్టెంట్ లోకపాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది కదా. ఈ రెండు నోటిఫికేషన్ లోను కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంది అప్లోడ్ ఫోటోగ్రాఫ్ కి సంబంధించి. మనం నార్మల్ గా ఫోటో అనేది నార్మల్ గా అప్లోడ్ చేసేస్తాం, కానీ ఇక్కడ కొన్ని పారామీటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఎందుకంటే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, క్లియర్ గా మెన్షన్ చేశాడు రిజల్ట్ మే బి రిజెక్ట్ ఆఫ్ అప్లికేషన్. కాబట్టి మీరు అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా వీడిచ్చిన పారామీటర్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయండి. సో అసిస్టెంట్ లోకో పైలట్ టెక్నీషియన్ మరియు గ్రూప్ డి రెండు నోటిఫికేషన్ కి సంబంధించి చెప్తున్నాను నేను. సో చూడండి, ఖచ్చితంగా మీరు ఫోటో వెనకాల వైట్ ఆర్ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండేలా చూసుకోండి. సో ఓకే, సో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ ఆర్ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మాక్సిమం వైట్ అనేది ప్రిఫర్ చేయండి. అలాగే ఫోటోగ్రాఫ్ సైజ్ అనేది 35mm నుండి 45mm అనేది సైజ్ ఉండాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద మీ యొక్క నేమ్, అలాగే మీరు ఏ రోజున ఫోటో అనేది ప్రింట్ తీశారో, ఫోటో అనేది తీయించుకున్నారో ఆ రోజు డేట్ అనేది కూడా ప్రింట్ చేయాలి. ఓకే, సో నేమ్ అండ్ డేట్ అనేది కన్ఫర్మ్ గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీద మీరు ప్రింట్ చేయాలి. సో మీరు ఫోటో స్టూడియోలో ప్రింట్ ఫోటో తీసుకునేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకున్నప్పుడు అక్కడ మీరు మెన్షన్ చేయండి, వాళ్ళకి చెప్తే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని. అలాగే ఫోటో తీసిన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫోటోషాప్ లో అడ్జస్ట్ చేసిస్తారు మీ యొక్క నేమ్ అండ్ డేట్ కూడా ఫోటో మీద. సో కన్ఫర్మ్ గా నేమ్ అండ్ డేట్ అనేది ప్రింట్ చేయాలి. ఓకే, సో జేపీజీ కానీ జేపీజీ ఫార్మాట్ లో కానీ ఉండాలి. ఫోటో సైజ్ అనేది 20 నుండి 50 KB మధ్యలో సైజ్ అనేది ఉండాలి. సో ఓకే, ఫోటో అనేది 1/12/2017 కానీ దాని తర్వాత కానీ ఫోటో అనేది తీసుకోవాలి. ఓల్డ్ ఫొటోస్ అనేవి ఉంటే అవి పనికిరావు. అలాగే మొబైల్ ఫోన్స్ తో తీసినవి కూడా అంత క్లారిటీగా ఉండవు, కాబట్టి అవి కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఫోటో స్టూడియోకి వెళ్లి నీట్ గా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో ఫోటో తీసుకుని ఆ ఫోటో మీద నేమ్, అలాగే డేట్ ఆఫ్ ఆ రోజు తీసుకున్న డేట్ అనేది, లేటెస్ట్ ఫోటో అనేది డేట్ మెన్షన్ చేయండి. అలాగే ఫోటో తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన పారామీటర్స్ లో 35x45 అలాగే 20x50 KB సైజ్ వచ్చేలా అడ్జస్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఫోటో అనేది అప్లోడ్ చేయండి. అలాగే ఫోటో తీసుకున్నప్పుడు మీరు స్పెక్స్ కానీ సన్ గ్లాసెస్ ఇలాంటివి కూడా మాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకే, సో క్యాప్ అండ్ సన్ గ్లాసెస్ కూడా పెట్టుకోవద్దని చెప్పడం జరిగింది. అలాగే ఫేస్ అనేది కూడా క్లియర్ గా ఉండాలి. ఎక్కువ ఇక్కడ ఫోటోకి సంబంధించి క్లియర్ గా మీకు అసిస్టెంట్ లోకపాలక్ టెక్నీషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ లో కూడా ఈ డీటెయిల్స్ అనేవి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఆన్లైన్ లో చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి, లైక్ రీసైజ్ ఇమేజ్ .net కానీ రెడ్యూస్ ఇమేజెస్ కానీ. సో ఇక్కడ సపోజ్ ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనుకోండి, మీకు ఇక్కడ కింద షర్ట్ దగ్గర పేరు అలాగే డేట్ అనేది వచ్చేలా చూసుకోండి. మీకు కనుక సైజ్ మెన్షన్ చేసుకోవాలనుకుంటే వాడు ఇచ్చిన పారామీటర్ లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా సరే ఒక సైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు విత్ ఎంత ఇచ్చాడు, హైట్ ఎంత ఇచ్చాడు అనేది ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావాల్సిన సైజ్ అనేది కూడా ఇక్కడ మీరు పెట్టుకుంటే మీకు కావాల్సిన సైజ్ లో రీసైజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిటీ అనేది తగ్గించుకుంటే కనుక మీకు ఇమేజ్ సైజ్ అనేది కూడా మీకు కావాల్సిన కేబిల్ లో తగ్గుతుంది. ఇది కూడా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చాలా వెబ్సైట్స్ ఉంటాయి, రెడ్యూస్ ఇమేజెస్ .com కానీ లేదా రీసైజ్ ఇమేజ్ .net ఇలా ఏదో ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఫోటోని కావాల్సినట్టుగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో కన్ఫర్మ్ గా ఈ పారామీటర్స్ ఫాలో అయ్యేలా ఫోటో అనేది అప్లోడ్ చేయండి. సో అప్పుడు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, సో ఇవి డీటెయిల్స్ అనేవి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.